లాంటి పాకిస్తాన్ లాంటి పరిస్థితులు మనకు కూడా దాపరిస్తాయి జాగృతం అని చెప్తున్నారు పదే పదే చెప్తున్నారు దీని టార్గెట్ ఎవరం పెడతారు వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఖర్చులకి పాప కాపాడుకొని నూరు కట్టుకొని ఇచ్చేటువంటి కొన్ని సబ్సిడీ పథకాలను ఉచితాలను ప్రచారం చేసుకుంటూ లక్షల కోట్ల రూపాయలు మాత్రం కార్పొరేట్ దొంగలకు కట్టబెడతారా అవి కావా ఉచితాలు పేద ప్రజలను నోలు కొట్టాలి కాగులను కొట్టాలి గద్దలకేయన్న ఏం నీతి ఎక్కడ నీతి ఇది చాలా బాధతోని నేను అనుకున్నది ఏంటంటే కనీసం నీతి ఆయోగ్ పోతే నాలుగు నిమిషాలు మాట్లాడాలి నాలుగు గంటలు కూర్చోవాలి ఆ పలికాయలు బుక్కుంటా మన బుక్కుంటా అవన్నీ ఏం చేయించి పెడతారు అక్కడ ఇన్ని పుట్నాలు ఇన్ని పలికాయలు రెండు కాజు పలుతులు ఒకటి ఒకటి పెడతారు ఇక పొద్దుమోనడల్లా దీని కూడా కూర్చోవాలి అంతే ఏమీ అడిగి పోయి ఆ నాలుగు నిమిషాలు చెప్తే ప్రభావం పడదు కనీసం ప్రొటెస్ట్ చేస్తానన్న ఎందుకు తెలంగాణ ముఖ్యమంత్రి ప్రొటెస్ట్ చేసిన దేశమంతా చర్చిస్తారు ఇప్పుడు జరగాల చర్చ ఐ వాంటెడ్ ఇట్ హా ప్రధానమంత్రి గారికి కేంద్ర ప్రభుత్వం నా మీద కోపం రావచ్చు కాక నో ప్రాబ్లం ఇట్ ఈస్ డెమోక్రసీ ఐ హ్యావ్ ఎ రైట్ తప్పకుండా దేశానికి సందేశం పోవాలని నేను ప్రొటెస్ట్ చేస్తా ఉన్నా నీ ఉత్తరంలో రాసిన క్లియర్ క్లియర్గా రాసిన ఈ విషయాలని చెప్పేటప్పుడు నేను వివరంగా చెప్తున్నా కానీ దానిలో ఇవన్నీ ఇంచుమించు మెన్షన్ చేసిన నేను చాలా బాధతోని దుఃఖంతో ఈ మీటింగ్ నేను వచ్చి కూడా ఉపయోగం లేదని చెప్పి దెర్ ఇస్ నో యూస్ నేను నా నిరసన తెలియజేస్తా ఉన్నా ఇప్పటికైనా మీ పద్ధతులు మార్చమని కోరుతూ లెటర్ రాసింది ఊరికే తమాషాకు దానికి దీనికి కాదు చేస్తుందా ఇది ఏదో కొన్ని సందర్భాలను బట్టి కొన్ని పనులు చేస్తాం ఇది దాన్ని ఉచితమంటే ఎట్లా మేము 57 ఏళ్ళు పెన్షన్ ఇస్తామను పాపం వాళ్ళంతా వెయిట్ చేస్తారు మధ్యలో కరోనా వచ్చి ఆర్థిక మాంద్యం వచ్చి కేంద్ర ప్రభుత్వం సహకారం పనిచేసి గందరగోళం చేశారు మొత్తం లిస్ట్ చేసినప్పుడు 10 లక్షల మందికి ఇవ్వబోతున్నాం కొత్తలకు ఈ స్వాతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని అందరు ఎమ్మెల్యేలు అదేదాది దాని సంఖ్య ఏదో షీట్ ఏదారి ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నాయి 36 లక్షల మందికి ఉన్నాయి పెన్షన్లు ఇది 2016 రూపాయలు ఇచ్చే పెన్షన్లు అవుతున్నాయో ఇప్పుడు 10 లక్షల మందికి మళ్ళీ కొత్తోళ్ళకి ఇస్తా ఉన్నాం మొత్తం 46 లక్షలు అయితే పెన్షన్లు తర్వాత ఇదే సందర్భంలో రిక్వెస్ట్ చేసినాం మనం మీటింగ్ జరిగినప్పుడు కేశవరావు గారు అధ్యక్షత ఉన్న కమిటీ ఆ జైళ్ల శాఖను పోలీస్ శాఖను అడిగినాం డిస్ట్రెస్డ్ లాట్ ఆఫ్ ద సొసైటీ డిస్ట్రెస్డ్ లాస్ డిస్ట్రెస్డ్ లాట్ అనేక రకాల కారణాల వల్ల విధివంచితులైన వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎవరైనా కావచ్చు ఈ వజ్రోత్సవాల సందర్భంలో వాళ్ళకు కొంత సంతోషం కలిగిద్దాం ఎక్కడెక్కడ ఏమేమి అవసరం ఉందని చెప్పి మనం చాలా సుదీర్ తప్పకుండా దేశానికి సందేశం పోవాలని నేను ప్రొటెస్ట్ చేస్తా ఉన్నా నీ ఉత్తరంలో రాసిన క్లియర్ క్లియర్గా రాసిన ఈ విషయాలని చెప్పేటప్పుడు నేను వివరంగా చెప్తున్నా కానీ దానిలో ఇవన్నీ ఇంచుమించు మెన్షన్ చేసిన నేను చాలా బాధతోని దుఃఖంతో ఈ మీటింగ్ నేను వచ్చి కూడా ఉపయోగం లేదని చెప్పి దెర్ ఇస్ నో యూస్ నేను నా నిరసన తెలియజేస్తా ఉన్నా ఇప్పటికైనా మీ పద్ధతులు మార్చమని కోరుతూ లెటర్ రాసిన ఊరికే తమాషాకు దానికి దీనికి కాదు ఇసేస్తుందా ఇది ఏదో కొన్ని సందర్భాలను బట్టి కొన్ని పనులు చేస్తాం ఇది దాన్ని ఉచితమంటే ఎట్లా మేము 57 ఏళ్ళు పెన్షన్ ఇస్తామను పాపం వాళ్ళంతా వెయిట్ చేస్తారు మధ్యలో కరోనా వచ్చి ఆర్థిక మాంద్యం వచ్చి కేంద్ర ప్రభుత్వం సహకారం పనిచేసి గందరగోళం చేశారు మొత్తం లిస్ట్ చేసినప్పుడు 10 లక్షల మందికి ఇవ్వబోతున్నాం కొత్తలకు
ఈ స్వాతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని అందరు ఎమ్మెల్యేలు అదేదది దాని సంఖ్య ఏదో షీట్ ఏదారి ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నాయి 36 లక్షల మందికి ఉన్నాయి పెన్షన్లు ఇది 2016 రూపాయలు ఇచ్చే పెన్షన్లు పెతున్నాయో ఇప్పుడు 10 లక్షల మందికి మళ్ళీ కొత్త వాళ్ళకి ఇస్తా ఉన్నాం మొత్తం 46 లక్షలు అయితే పెన్షన్లు తర్వాత ఇదే సందర్భంలో రిక్వెస్ట్ చేసినాం మనం మీటింగ్ జరిగినప్పుడు కేశవరావు గారు అధ్యక్షత ఉన్న కమిటీ ఆ జైళ్ల శాఖను పోలీస్ శాఖను అడిగినాం డిస్ట్రెస్డ్ లాట్ ఆఫ్ ద సొసైటీ డిస్ట్రెస్డ్ లాస్ డిస్ట్రెస్డ్ లాట్ అనేక రకాల కారణాల వల్ల విధివంచితులైన వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎవరైనా కావచ్చు ఈ వజ్రోత్సవాల సందర్భంలో వాళ్ళకు కొంత సంతోషం కలిగిద్దాం ఎక్కడెక్కడ ఏమేమి అవసరం ఉందని చెప్పి మనం చాలా సుదీర్ఘంగా చర్చ చేసాం ఈ పెన్షన్లన్నీ సందర్భంలో పంచుతాం 15 ఆగస్టు నుంచి స్టార్ట్ చేసాం అవన్నీ కూడా పాత కార్డులు కూడా కొత్త కార్డులు ఇస్తున్నాం బార్ కొడుతూ వెరసి 46 లక్షల కార్డులు పంపిణీ చేస్తారు కొత్తవి 10 లక్షలు పాతవి 36 లక్షలు అన్నీ కూడా ఆయా ఎమ్మెల్యేలు వాళ్ళ వాళ్ళ కాన్స్టిట్యూన్సీలు పోయి 10 రోజులు 15 రోజులు గ్రామాల సమావేశాలు పెట్టుకుని పంచుకుంటారు అట్లానే డయాలసిస్ పేషెంట్లు వాళ్ళ బాధ పాపం హృదయ విదారకంగా ఉన్నది ఎవరి ఇయర్ ఇండియాలో ఏది ఏ రాష్ట్రంలో కూడా ఇయ్యరు బోధకాలు బాధితులు ఉంటే వాళ్ళకి మేము పెన్షన్ ఇస్తున్నాం ఇలా మన పాలేరు ప్రాంతంలో అక్కడక్కడ ఉంటారు ఖమ్మం జిల్లాలో అన్ని చోట్ల ఉండరు కొన్ని చోట్ల ఎక్కువ ఉంటారు వాళ్ళకి ఇస్తున్నాం పెన్షన్ 1.5 మైళ్ళకి ఈ దేశంలో ఎక్కడ పెన్షన్ ఇయ్యరు ఒక్క తెలంగాణనే ఇస్తున్నాం బీడీ కార్మికులు చాలామంది ఉన్నారు ఈ దేశంలో 16 రాష్ట్రాలు ఉన్నారు ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఇయ్యరు ఒక్క తెలంగాణనే ఇస్తున్నాం అట్లనే మొన్న ఆర్థిక ఈ ఆరోగ్య శాఖ మంత్రి గారు చెప్పారు నాకు కలిసి వాళ్ళు రిక్వెస్ట్ చేసినారు వాళ్ళకి కొంత ఆదుకుని ఎక్కడన్నదంటే వాళ్ళకు బస్ పాస్ ఇస్తున్నారు ఆల్రెడీ ఫ్రీ డయాలసిస్ చేస్తున్నాం డయాలసిస్ కేంద్రాలు పెంచినాం భారీగా అదేవిధంగా వాళ్ళకు ఈ పెన్షన్ కూడా ఇవ్వాలని నిర్ణయించుకున్నాం దాదాపు 10-12 వేల మంది ఉన్నట్టు తెలియవచ్చింది వాళ్ళకి పాపం ఎడగాకుండా ఉన్నారు కాబట్టి పనిచేసే పరిస్థితులు కాబట్టి డయాలసిస్ పేషెంట్లకు ఇప్పుడు ప్రొవైడ్ చేసే సౌకర్యాలు కొనసాగిస్తూనే ఈ ఆసరా కార్డు కూడా ఇచ్చి వాళ్ళకు నెలకు 2016 ఇవ్వాలనుకున్నాం ఖైదీలు ఎవరన్నా పాపం విముక్తి కావాల్సి ఉంటే సత్ప్రవర్తన కలిగిన వాళ్ళు ఉంటే 75 సంవత్సరాలు స్వతంత్రం కాబట్టి 75 మంది రిలీజ్ చేయమని చెప్పి కోరినాం ప్రభుత్వం పాలసీగా ఆర్ఫన్ చిల్డ్రన్ స్టేట్ చిల్డ్రన్గా డిక్లేర్ చేయమని చెప్పినాం 140,000 కోట్ల పామాయిల్ దిగుమతి ఇదా దేశం ఇదా నీతి ఆయోగ్ యొక్క మేధో సంపత్తి కేంద్ర ప్రభుత్వం యొక్క బహుముఖ ప్రజ్ఞ దానికి సంకేతమైంది ఏమనుకోవాలి మీ దుర్మార్గమైన పాలసీల వల్ల మీ కార్పొరేట్ అనుకూల వైఖరి వల్ల అద్భుతమైన నూనె గింజలు పండించాల్సిన రైతులు ఢిల్లీ సరిహద్దు కడపై ధర్నాలు చేయాల్సి నెలల తరబడి ధర్నాలు చేస్తారు ఎందుకు చేస్తారు రైతులు వాళ్ళకి పని లేకనా ఏం కారణం మొత్తం ప్రైవేటైజేషన్ ఎయిర్పోర్ట్లు రైల్వేలు అగ్రికల్చర్ మార్కెట్లు చివరికొత్త కరెంటు రోజు స్టేట్మెంట్ ఇస్తారు ఇక్కడ ఎంప్లాయీస్ వాళ్ళు ఇవ్వరు ఆ కరెంటు విద్యుత్ శాఖ ఉద్యోగులు ఇప్పుడు 8 తారీఖు నాడు నుంచి ఏదో ధర్నా చేస్తామని ఇవాళ పేపర్లు చూసండి ఏమి దిక్కు మళ్ళీ ఈ దౌర్భాగ్యం ఈ బ్యాంకుల రుణాలు ఎగవేతింది బ్యాంకుల లూటీ లేనిది మేక్ ఇన్ ఇండియా అంటే ఇప్పుడు దాదాపుగా 100,000 కోట్లు 300,000 కోట్ల రూపాయలు ఇండియన్ బ్యాంకులకు వెళ్ళి విత్డ్రా చేసుకొని పారిపోతున్నారు బయట దేశాలకు ఇనీషియల్ ఫేజ్లో ఇండియా నుంచి జరిగింది ఏంది బ్రెయిన్ డ్రెయిన్ మేధో సంపత్తి అంతా బయటికి వెళ్ళిపోయి మాకిడ స్థానం లేదా ఇవాళ క్యాపిటల్ డ్రెయిన్ అవుతా ఉంది విదేశీ మారక నిల్వలు ఆర్థిక కర్పూరంలాగా కరిగిపోతున్నాయి హరించుకుపోతున్నాయి హెచ్చరిస్తున్నారు ఆర్థిక మేధావులందరూ కూడా రేపు డెఫినెట్గా శ్రీలంక లాంటి పాకిస్తాన్ లాంటి పరిస్థితులు మనకు కూడా దాపరిస్తే జాగ్రత్త అని చెప్తున్నారు పదే పదే చెప్తున్నారు దీనికి టార్గెట్ ఎవరు పెడతారు వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఖర్చులకి వెళ్ళి పాప కాపాడుకొని నోరు కట్టుకొని ఇచ్చేటువంటి
కొన్ని సబ్సిడీ పథకాలను ఉచితాలను ప్రచారం చేసుకుంటూ లక్షల కోట్ల రూపాయలు మాత్రం కార్పొరేట్ దొంగలకు కట్టబెడతారా? అవి కావా ఉచితాలు? పేద ప్రజలను నోలు కొట్టాలి, కాకులను కొట్టాలి, గద్దలకేయన్న ఏం నీతి? ఎక్కడ నీతి ఇది? చాలా బాధతో నేను అనుకున్నది ఏంటంటే కనీసం నీతి ఆయోగ్ పోతే 4 నిమిషాలు మాట్లాడాలి, 4 గంటలు కూర్చోవాలి. ఆ పలికాయలు బుక్ ఉంటా, మన బుక్ ఉంటా, అవన్నీ ఏం చేయంటో పెడతారు. అక్కడ ఇన్ని పుట్నాలు, ఇన్ని పలికాయలు, 2 కాజు పలుకులు, ఒకటి ఒకటి పెడతారు. ఇక పొద్దుమోనడల్లా దీన్ని కూడా కూర్చోవాలి, అంతే ఏమిది? అడిగి పోయి ఆ 4 నిమిషాలు చెప్తే ప్రభావం పడదు, కనీసం ప్రొటెస్ట్ చేస్తానన్న. ఎందుకు తెలంగాణ ముఖ్యమంత్రి ప్రొటెస్ట్ చేసినా దేశమంతా చర్చిస్తారు? ఇప్పుడు జరగాల చర్చ. ఐ వాంటెడ్ ఇట్. హా, ప్రధానమంత్రి గారికి కేంద్ర ప్రభుత్వం నా మీద కోపం రావచ్చు కాక, నో ప్రాబ్లం, ఇట్ ఈస్ డెమోక్రసీ, ఐ హ్యావ్ ఎ రైట్. తప్పకుండా దేశానికి సందేశం పోవాలని నేను ప్రొటెస్ట్ చేస్తా ఉన్నా. నేను ఉత్తరంలో రాసిన క్లియర్గా రాసిన ఈ విషయాలని చెప్పేటప్పుడు నేను వివరంగా చెప్తున్నా, కానీ దానిలో ఇవన్నీ ఇంచుమించు మెన్షన్ చేసిన నేను చాలా బాధతోని దుఃఖంతో ఈ మీటింగ్ నేను వచ్చి కూడా ఉపయోగం లేదని చెప్పి దెర్ ఇస్ నో యూస్. నేను నా నిరసన తెలియజేస్తా ఉన్నా, ఇప్పటికైనా మీ పద్ధతులు మార్చమని కోరుతూ ఎక్కడ రాసింది ఊరికే తమాషాకు, దానికి దీనికి కాదు. చేస్తుందా ఇది? ఏదో కొన్ని సందర్భాలను బట్టి కొన్ని పనులు చేస్తాం. ఇది దాన్ని ఉచితమంటే ఎట్లా? మేము 57 ఏళ్ళు పెన్షన్ ఇస్తామను, పాపం వాళ్ళంతా వెయిట్ చేస్తారు. మధ్యలో కరోనా వచ్చి, ఆర్థిక మాంద్యం వచ్చి, కేంద్ర ప్రభుత్వం సహకారం పనిచేసి గందరగోళం చేశారు. మొత్తం లిస్ట్ చేసినప్పుడు 10 లక్షల మందికి ఇవ్వబోతున్నాం కొత్తలకు. ఈ స్వతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని అందరు ఎమ్మెల్యేలు అదేదాది దాని సంఖ్య ఏదా సీట్ ఏదా ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నాయి 36 లక్షల మందికి ఉన్నాయి పెన్షన్లు.